అమ్మా వినిపిస్తుందా? సో ఫోర్త్ గ్రూప్ లో వైట్ ప్రిసిపిటేట్ ఫామ్ అయి నీ సాల్ట్ కలర్ లేకపోతే జింకుకు టెస్ట్ చేస్తాం. సో ఎట్లా జింకుకు టెస్ట్ చేస్తాము అంటే రాసుకోండి, ఫిల్ట్రేట్ ఈస్ అసిడిఫైడ్ విత్ డైల్యూట్ హెచ్సిఎల్ అండ్ హెచ్టిఎస్ గ్యాస్ ఇస్ పాస్డ్, వైట్ ప్రిసిపిటేట్ ఈస్ ఫార్మ్డ్ జింక్ ఈస్ ప్రెసెంట్. అంతవరకు రాసినారా ఇద్దరు? బోత్ మీడియంస్ రాసినారా అమ్మా ఇది? Yes, ma'am. Why? తెలుగు మీడియం వాళ్ళు రాసినావు శ్రావణి? నెక్స్ట్ నిర్ధారణ పరీక్ష, జింక్ నిర్ధారణ పరీక్ష. స్క్రీన్ షేరింగ్ కనపడలేదు మ్యామ్. స్క్రీన్ షేరింగ్ పెడతాను, రాసుకుంటుండాలి. ఓకే మ్యామ్. కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ జింక్. రాసుకోండి కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ జింక్. ద ప్రిసిపిటేట్ ఈస్ డిజాల్వ్డ్ ఇన్ కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ అండ్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ కోబాల్ట్ నైట్రేట్ సొల్యూషన్ ఈస్ యాడెడ్. మీరు రాసుకున్నాం అవక్షేపానికి కొన్ని చిక్కల గాఢ నత్రికాంలము, కోబాల్ట్ నైట్రేట్ ద్రావణమును కలిపి వడపోత కాగితమును ముంచి వడపోత కాగితమును పరీక్షణాళికలో ముంచి జ్వాలలో మండించి తిని మీరు రాసుకోండి. టు ద ప్రెసిపిటేట్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ అండ్ కోబాల్ట్ నైట్రేట్ సొల్యూషన్ ఆర్ యాడెడ్ and a filter paper is soaked in it and burnt it. ఏర్పడినది గ్రీన్ యాష్ ఈస్ ఒబ్టైన్డ్, ఆకుపచ్చని బూడిద ఏర్పడినది. జింక్ నిర్ధారణ అయినది అంటే, సో అల్యూమినియం కు బ్లూ యాష్, జింక్ కు గ్రీన్ యాష్ ఉన్నాయి. అల్యూమినియం కి ఏం యాష్ అమ్మా? అల్యూమినియం ఏం యాష్ చెప్తాము? బ్లూ యాష్ నీలి రంగు బూడిద కదా, ఆ దీనికి గ్రీన్ కలర్ ఆకుపచ్చని బూడిద. సో ఓవరాల్ గా మనకు క్యాటయాన్స్ లో త్రీ క్యాటయాన్స్ కు యాష్ టెస్ట్లు ఉన్నాయి. సో మీరు ప్రాక్టికల్స్ కు ఎగ్జామినర్స్ ఎక్స్టర్నల్స్ వచ్చినప్పుడు వాళ్ళు అడిగే వైవా క్వశ్చన్స్ ఇవే. సో యాష్ టెస్ట్ ఎట్లా పర్ఫామ్ చేస్తావు అంటే, సో నీకు వచ్చిన ప్రిసిపిటేట్ కు కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ కోబాల్ట్ నైట్రేట్ సొల్యూషన్స్ వేసి ఫిల్టర్ పేపర్ సోప్ చేసి
దాని ఫ్లేమ్ మీద పెట్టి బర్న్ చేస్తాం పేపర్ బాగా మండించేస్తాం కాలిపోతుంది కాల్చల్ల పేపర్ నక్క మండించడం అనే కన్నా పేపర్ ను కాల్చవలన రాసుకుంటే మేలు కాల్చి తిని సో కాల్చినప్పుడు బూడిద ఏర్పడుతుంది ఆ బూడిద రంగు బట్టి నువ్వు అది కన్ఫర్మ్ చేస్తావు సో అల్యూమినియం అయితే బ్లూ యాష్ జింక్ అయితే గ్రీన్ యాష్ నీలి బూడిద వచ్చి అల్యూమినియం కు నీలి బూడిద నీలి రంగు బూడిద ఆకుపచ్చని బూడిద వచ్చి జింక్ కు చెప్తాం అంటే యాష్ టెస్ట్ లు మూడు ఉన్నాయి ఇప్పుడు రెండు కన్ఫర్మ్ అయిపోయింది సో ఒకటి అల్యూమినియం థర్డ్ గ్రూప్ రెండవది జింక్ ఫోర్త్ గ్రూప్ సో ఇంకొకటి ఉంది అది ఎక్కడ ఉందో మరి చెప్తా సో సిక్స్త్ గ్రూప్ లో ఉంది మెగ్నీషియం మెగ్నీషియం కూడా యాష్ టెస్ట్ కన్ఫర్మేషన్ టెస్ట్ సో సిక్స్త్ గ్రూప్ చెప్పేటప్పుడు చెప్తా సో ఇప్పటికి అర్థమైందా ఫోర్త్ గ్రూప్ సో నువ్వు ఇన్ కేస్ నీకు మ్యాంగనీస్ ఇచ్చి ఉంటే ఇదేం రాస్తావు ద ఫిల్టరేట్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ నైట్రిక్ యాసిడ్ సారీ ఫిల్టరేట్ ఈజ్ అసిడిఫైడ్ విత్ డైల్యూట్ హెచ్సిఎల్ అండ్ హెచ్డిఎస్ గ్యాస్ ఈజ్ పాస్డ్ వైట్ ప్రెసిపిటేట్ ఈజ్ నాట్ ఫార్మ్డ్ జింక్ ఈజ్ అబ్సెంట్ అంతే కన్ఫర్మేషన్ డ్రై అవుట్ సో గాలిక ద్రవమునకు సజల హెచ్సిఎల్ ను కలిపి హెచ్డిఎస్ వాయువును పంపితిని తెలుపు అవక్షేపం ఏర్పడలేదు జింక్ లేదు అని రాస్తే చాలు సో నువ్వు ఇంకా కన్ఫర్మేషన్ టెస్ట్ యాష్ టెస్ట్ రాయనవసరం లేదు ఉంటేనే నువ్వు కన్ఫర్మేషన్ టెస్ట్ రాస్తావు లేకపోతే లేదు అక్కడ కూడా మ్యాంగనీస్ కు కన్ఫర్మేషన్ టెస్ట్ రాయనవసరం లేదు సో ఎన్ఏఓహెచ్ ఈజ్ యాడెడ్ అండ్ ఫిల్టర్ దాని కింద వైట్ ప్రిసిపిటేట్ నాట్ టర్న్ టు బ్రౌన్ మ్యాంగనీస్ ఈజ్ అబ్సెంట్ అంతే కన్ఫర్మేషన్ సెటిల్ డౌన్ పింక్ అనేది రాయనవసరం లేదు సో అతను చేసేది రాసేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ సో నీకు ఫుల్ మార్క్స్ 50 out of 50 రావాలా అంటే నువ్వు ప్రొసీజర్ ఏమేమి రాయమంటున్నామో అది కంపల్సరీగా రాయాల నెగటివ్ అయినా రాయాల్సిందే రాస్తేనే నీకు 50 out of 50 వస్తాయి ప్రాక్టికల్స్ లో అర్థమైందా సో నెక్స్ట్ ఫిఫ్త్ గ్రూప్ కేటయాన్ సెపరేషన్ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫిఫ్త్ గ్రూప్ కేటయాన్ ఐదవ గ్రూప్ కేటయానుల విశ్లేషణ పట్టిక ఐదవ గ్రూప్ కేటయానుల విశ్లేషణ పట్టిక సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫిఫ్త్ గ్రూప్ లో ఏమేమి ఉన్నాయి ఫిఫ్త్ గ్రూప్ లో ఏమేమి ఉన్నాయమ్మా కాల్షియం బేరియం స్ట్రాంజియం మెగ్నీషియం సారీ కాల్షియం బేరియం స్ట్రాంజియం కదా సో కాల్షియం బేరియం స్ట్రాంజియం మూడు ఉన్నాయి ఫిఫ్త్ గ్రూప్ లో కదా మూడు గ్రూపులు మూడు కేటయాన్స్ ఉన్నాయి బేరియం కాల్షియం స్ట్రాంజియం ఉన్నాయి సో మూడింటికి సాల్ట్ కలర్ ఏముండలా వైటే ఉంటుంది సాల్ట్ కలర్ వైటే ఉంటుంది సాల్ట్ కలర్ సో నువ్వు ఫోర్త్ గ్రూప్ లో వేసిన H2S ను ఎక్స్పెల్ చేసి బాయిల్ ఆఫ్ చేసి ఎక్స్పెల్ చేసి అమ్మోనియం కార్బోనేట్ సొల్యూషన్ ఎక్సెస్ ఆఫ్ అమ్మోనియం హైడ్రాక్సైడ్ యాడ్ చేసుకుంటావు వైట్ ప్రిసిపిటేట్ ఫామ్ అయి ఉంటుంది అయితే ఫిఫ్త్ గ్రూప్ కేటయాన్స్ బేరియం కాల్షియం స్ట్రాన్షియం ఆర్ ప్రెజెంట్ అట్ రాస్తాం ఇప్పుడు దానికి సో ఆ ఫిఫ్త్ గ్రూప్ లో నీకు కాల్షియం ఉందా బేరియం ఉందా స్ట్రాన్షియం ఉందా ఫైండ్ అవుట్ చేసేకి గ్రూప్ అనాలిసిస్ చేయాలి ఫిఫ్త్ గ్రూప్ అనాలిసిస్ చేయాలి సో హెడింగ్ రాసుకోండి సెపరేషన్ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫిఫ్త్ గ్రూప్ కేటయాన్స్ సో ఎట్లా చేస్తాము అంటే సో ప్రిసిపిటేట్ కు నీకు ఫిల్టర్ పేపర్ మీద ప్రిసిపిటేట్ ఫామ్ అవుతుంది ఆ ప్రిసిపిటేట్ కు అసిటిక్ యాసిడ్ వేస్తాం CH3 COOH అసిటిక్ యాసిడ్ వేసి ఆ ఫామ్ అయిన సొల్యూషన్ ను 3 parts చేసుకుంటాం మూడు భాగాలు చేసుకుంటాం సో రాసుకోండి ప్రిసిపిటేట్ ఈజ్ టు ద ప్రిసిపిటేట్ అసిటిక్ యాసిడ్ ఈజ్ యాడెడ్ అండ్ ద సొల్యూషన్ డివైడెడ్ ఇన్ టు 3 parts అండ్ ద సొల్యూషన్ డివైడెడ్ ఇన్ టు 3 parts మెరస్పడా అవక్షేపానికి అసిటిక్ ఆమ్లమును కలిపి
ద్రావణాన్ని మూడు భాగాలు చేసి తిని ద్రావణాన్ని మూడు భాగాలు చేసి తిని సో మీరు పేపర్ ను కూడా త్రీ పార్ట్స్ గా లైన్లు వేయండి త్రీ పార్ట్స్ గా వేసుకోండి వేసుకొని ఆ రాసుకోండి టు ద ఫస్ట్ పార్ట్ పొటాషియం క్రోమేట్ సొల్యూషన్ ఈజ్ యాడెడ్ టు ద ఫస్ట్ పార్ట్ పొటాషియం క్రోమేట్ సొల్యూషన్ ఈజ్ యాడెడ్ యెల్లో ప్రిసిపిటేట్ ఈజ్ ఫార్మ్డ్ బేరియం ఈజ్ ప్రెసెంట్ మొదటి భాగానికి పొటాషియం క్రోమేట్ ద్రావణమును కలిపితిని మొదటి భాగానికి పొటాషియం క్రోమేట్ ద్రావణాన్ని కలిపితిని పసుపు అవక్షేపం ఏర్పడినది పసుపు వర్ణపు అవక్షేపం ఏర్పడినది బేరియం ఉన్నది నెక్స్ట్ కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ బేరియం బేరియం నిర్ధారణ పరీక్ష టు ద అబౌవ్ ప్రిసిపిటేట్ కాన్సన్ట్రేటెడ్ హెచ్సిఎల్ ఈజ్ యాడెడ్ పై అవక్షేపానికి గాఢ హెచ్సిఎల్ ను కలిపి గాజు కడ్డీతో ముద్దగా తయారు చేసి గాజు కడ్డీని జ్వాలపై ఉంచితిని సో కాన్సన్ట్రేటెడ్ హెచ్సిఎల్ ఈజ్ యాడెడ్ అండ్ మేడ్ ఇట్ పేస్ట్ విత్ ఎ గ్లాస్ రాడ్ అండ్ ఇంట్రడ్యూస్డ్ ఇట్ ఇన్ ఏ నాన్ లూమినస్ ఫ్లేమ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఏ నాన్ luminous 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 flame flame కాంతిహీన జ్వాలపై ఉంచితిని ఆకుపచ్చని జ్వాల వెలువడినది గ్రీన్ కలర్డ్ ఫ్లేమ్ ఈజ్ ఎవాల్వ్ బేరియం ఈజ్ కన్ఫర్మ్ సో ఎప్పుడు చేస్తాం ఈ కన్ఫర్మేషన్ టెస్ట్ సో నీకు పొటాషియం క్రోమేట్ తో ఎల్లో ప్రిసిపిటేట్ ఫామ్ అయితేనే ఈ ఫ్లేమ్ టెస్ట్ చేస్తాం లేకపోతే అక్కడ ఏం రాస్తాం పొటాషియం క్రోమేట్ సొల్యూషన్ ఈజ్ యాడెడ్ ఎల్లో ప్రిసిపిటేట్ ఈజ్ నాట్ ఫామ్ బేరియం ఈజ్ అబ్సెంట్ అంతే ఇంకా కన్ఫర్మేషన్ అక్కడ చెయ్యరు సో నెక్స్ట్ టు ద సెకండ్ పార్ట్ రెండవ భాగానికి రాసుకోండి సెకండ్ ప్లేస్ టు ద సెకండ్ పార్ట్ డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈజ్ యాడెడ్ H2SO4 రెండవ భాగానికి సజల H2SO4 ద్రావణమును కలిపితిని వైట్ ప్రిసిపిటేట్ ఈజ్ ఫార్మ్డ్ తెలుపు అవక్షేపం ఏర్పడినది స్ట్రాన్షియం ఈజ్ ప్రెసెంట్ నెక్స్ట్ కన్ఫర్మేషన్ టెస్ట్ పర్ స్ట్రాన్షియం
Confirmation test for strontium. To the above precipitate, pi avakshepaniki, gaada HCl nu kalipi, pi avakshepaniki, gaada HCl nu kalipi, gaaju kaddi to muddaga chesi. To the above precipitate, concentrated HCl is added, made it paste with a glass rod, and introduced that rod in non-luminous flame. Gaju kattito muddaga chesi. జ్వాల కాంతిహీన జ్వాలపై ఉంచితిని క్రిమ్సన్ రెడ్ ఫ్లేమ్ ఈజ్ ఎవాల్వ్డ్ క్రిమ్సన్ రెడ్ జ్వాల వెలువడినది స్ట్రాన్షియం నిర్ధారణ అయినది సో ఇన్ కేస్ నీకు స్ట్రాన్షియం ఉంటే బేరియం యాబ్సెంట్ నెక్స్ట్ చెప్పబోయే కాల్షియం కూడా యాబ్సెంట్ కాబట్టి ఇదంతా వాస్తవం ఇన్ కేస్ నీకు స్టార్టింగ్ లో బేరియమే వచ్చింటే ఇంక ఇక్కడ స్ట్రాన్షియం రాదు కాబట్టి సో టు ద ప్రెసిపిటే టు ద సెకండ్ పార్ట్ డైల్యూట్ H2SO4 ఈజ్ యాడెడ్ White precipitate is not formed. Strontium is absent. And then the flame test to cheyav. So next third part. Ma'am. Ah. Unna data slowga undi class madhyalo cut ayipothundi. Emma. Data slowga undi ma'am. Class madhyalo cut ayipothundi. Ikkada em problem ledamma praddu nundi happy ga undadi class lo net anta full undi. ఇక్కడ నెట్ ప్రాబ్లం లేదు కాలేజ్ లో ఈరోజు నిన్న ఉన్నింది కానీ ఈరోజు లేదు ఈరోజు ఏం చేసి ఈ సిక్స్త్ గ్రూప్ వరకు చెప్పేసుకుంటే ప్రొసీజర్ అయిపోతుంది ఆ పిల్లకి నెట్ ప్రాబ్లం ఉందంట మ్యామ్ అదే నెట్ ఏమన్నా ప్రొద్దునే ఏమన్నా చూసేసిందేమో నెట్ యూజ్ చేసిందేమో ఇప్పుడు లాస్ట్ అవర్ లో నెట్ ప్రాబ్లం వచ్చింది సరి రాసుకోండి టు ద థర్డ్ పార్ట్ అమ్మోనియం హైడ్రాక్సైడ్ అండ్ అమ్మోనియం ఆక్సలేట్ సొల్యూషన్స్ ఆర్ యాడెడ్ మూడవ భాగానికి అమ్మోనియం హైడ్రాక్సైడ్ మరియు అమ్మోనియం ఆక్సలేట్ ద్రావణమును కలిపితిని తెలుపు అవక్షేపము ఏర్పడినది వైట్ ప్రిసిపిటేట్ ఈజ్ ఫార్మ్డ్ కాల్షియం ఈజ్ ప్రజెంట్ వైట్ ప్రిసిపిటేట్ ఈజ్ ఫార్మ్డ్ Calcium is present. Next heading, confirmation test for calcium. So same akkada rasindhe confirmation ikkada repeat cheyandi flame test to the above precipitate pi avakshepaniki to the above precipitate concentrated HCl is added gaada HCl nu kalipi gaaju kaddi tho muddaga chesi kattini kaanthihina jwala pai unchitini concentrated HCl is added concentrated HCl is added
and made it paste with a glass rod. Made it paste with a glass rod and introduced it in non-luminous flame. Brick red colored, flame is evolved. ఇటుక ఎరుపు రంగు జ్వాల వెలువడినది. కాల్షియం నిర్ధారణ అయినది. కాల్షియం ఈజ్ కన్ఫర్మ్డ్. సో నెక్స్ట్ సిక్స్త్ గ్రూప్. సో అక్కడ మనం ఏం రాసినాం గ్రూప్ సెపరేషన్ టేబుల్ లో, ఇట్ ఈస్ ఫిల్ట్రేట్ ఈస్ టెస్టెడ్ ఫర్ సిక్స్త్ గ్రూప్ కేటయాన్ సెపరేట్లీ అని రాసినాం. చూడండి గ్రూప్ సెపరేషన్ టేబుల్ లో ఫిల్ట్రేట్ ఈస్ టెస్టెడ్ ఫర్ సిక్స్త్ గ్రూప్ కేటయాన్స్ సెపరేట్లీ అని రాసినాం. సో అక్కడ గ్రూప్ సెపరేషన్ టేబుల్ లో మనం సిక్స్త్ గ్రూప్ రిలేటెడ్ రియాజెంట్ ఏం వేసుండం. సో ఇక్కడ గ్రూప్ అనాలిసిస్ టేబుల్లో ఉండేది లేని కన్ఫర్మ్ చేసుకుంటాం. రాసుకోండి, సెపరేషన్ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ సిక్స్త్ గ్రూప్ కేటయాన్స్. సెపరేషన్ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ సిక్స్త్ గ్రూప్ కేటయాన్స్. ఆరవ గ్రూప్ కేటయానుల విశ్లేషణ పట్టిక. రాసుకోండి, ద ఫిల్ట్రేట్ ఈజ్ అసిడిఫైడ్ విత్ నైట్రిక్ యాసిడ్ అండ్ ఇట్ ఈస్ డివైడెడ్ ఇన్ టు టూ పార్ట్స్. గాలిద ద్రవమును నత్రిక్ ఆమ్లంతో ఆమ్లీకృతము చేసి, గాలిద ద్రవమును నత్రిక్ ఆమ్లంతో ఆమ్లీకృతము చేసి రెండు భాగాలు చేసి తిని అని మీరు పేపర్ ను టూ పార్ట్స్ చేసుకోండి. పేపర్ ను టూ పార్ట్స్ చేసుకోండి. టు ద ఫస్ట్ పార్ట్, అమ్మోనియం హైడ్రాక్సైడ్ అండ్ సోడియం హైడ్రోజన్ ఫాస్ఫేట్. అమ్మోనియం హైడ్రాక్సైడ్ అండ్ సోడియం హైడ్రోజన్ ఫాస్ఫేట్ సొల్యూషన్ ఈజ్ యాడెడ్. మీరు మొదటి భాగానికి అమ్మోనియం హైడ్రాక్సైడ్ ను, సోడియం హైడ్రోజన్ ఫాస్ఫేట్ ద్రావణమును, కలిపి పరీక్షణాలిక గోడలను, గాజు కడ్డీతో గోకితిని, ద సైడ్స్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్ ఈజ్ స్క్రాచ్డ్ విత్ ఏ గ్లాస్ రాడ్. White precipitate is formed. Magnesium is present. నెక్స్ట్ హెడింగ్, కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ మెగ్నీషియం కేటయాన్. మెగ్నీషియం కేటయాన్ నిర్ధారణ పరీక్ష. సో మనకు ఫైవ్ గ్రూప్స్
ग्रूप रिएजेंट्स वेसुकुंटा पोयिना प्रिसिपिटेट्स फॉर्म काकपोते लास्ट सिक्स्थ ग्रूप ई टेस्ट चेस्तां सो एट्ला चेस्तुन्नामु फर्स्ट नी फिल्ट्रेट नु नाइट्रिक एसिड वेसी एसिडिफाई चेसुकोनी ఆ ఫామ్ అయిన ఫిల్ట్రేట్ టూ పార్ట్స్ చేసుకొని ఫస్ట్ పార్ట్ కు మెగ్నీషియం టెస్ట్ చేస్తున్నాం సో ఫస్ట్ పార్ట్ కి ఏం వేసినావు సోడియం హైడ్రోజన్ ఫాస్ఫేట్ యాడ్ చేస్తావు సోడియం హైడ్రోజన్ ఫాస్ఫేట్ వేసి గ్లాస్ రాడ్ తో గాజు కడ్డీతో టెస్ట్ ట్యూబ్ ను గాజు గోడలను అంటే గాజు పరీక్షణాలకు గోడలను గోకల సో టెస్ట్ ట్యూబ్ స్క్రాచ్ చేసినప్పుడు వైట్ ప్రిసిపిటేట్ ఫామ్ అయితే మెగ్నీషియం ఉన్నట్టు సో ఒక యాష్ టెస్ట్ ఉంది ఇంకొకటి అన్న మెగ్నీషియం సో ఇక్కడ మెగ్నీషియం యాష్ టెస్ట్ చేస్తాం సో మెగ్నీషియం కేటయాన్ నిర్ధారణ పరీక్ష టు ద ఒరిజినల్ సాల్ట్ సొల్యూషన్ అంటే నువ్వు ఫస్ట్ లో ప్రిపేర్ చేసి పెట్టుంటావు నీ సాల్ట్ ను HCl లోనో HNO3 లోనో HCl లో సాల్యుబుల్ అయి ఉంటుంది సో ఆ సొల్యూషన్ టు ద ఒరిజినల్ సాల్ట్ సొల్యూషన్ cobalt nitrate cobalt nitrate and cobalt nitrate and concentrated HNO3 added soaked the filter paper in it and bunt it meraskonu lavana dravanamunaku గాఢ నత్రికాంలము కోబాల్ట్ నైట్రేట్ ద్రావణమును కలిపి గాఢ నత్రికాంలము కోబాల్ట్ నైట్రేట్ ద్రావణమును చుక్కలుగా కలిపి వడపోత కాగితమును ద్రావణంలో ముంచి కాగితమును కాల్చితిని pink ash is obtained pink ash is obtained pink rangu boodida yerpadinadi pink ash is obtained pink rangu boodida yerpadinadi magnesium is confirmed magnesium nirdharana ainadi magnesium nirdharana ainadi so in case manaki ichchedi inga magnesium is 6th group lo potassium le syllabus lo కాబట్టి మెగ్నీషియం ఉంటే మీరు ఈ యాష్ టెస్ట్ చేసి చూపించాలి పింక్ యాష్ చూపించాలి ఎగ్జాంపుల్ సో నెక్స్ట్ టు ద సెకండ్ పార్ట్ టు ద సెకండ్ పార్ట్ సోడియం పొటాషియం టార్టరేట్ సోడియం పొటాషియం టార్టరేట్ రెండవ భాగానికి సోడియం పొటాషియం టార్టరేట్ ద్రావణమును కలిపి సోడియం పొటాషియం టార్టరేట్ ద్రావణమును కలిపి గాజు కడ్డీతో పరీక్షణాలకు గోడలను గోకితిని పరీక్షణాలిక గోడలను గోకితిని సోడియం పొటాషియం టార్టరేట్ సొల్యూషన్ ఇస్ యాడెడ్ అండ్ ఇట్ ఈ యాడెడ్ అండ్ ద టెస్ట్ ట్యూబ్ వాల్స్ ఈజ్ స్క్రాచ్డ్ విత్ ఎ గ్లాస్ రాడ్ ద సైడ్స్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్ ఈజ్ స్క్రాచ్డ్ విత్ ఎ గ్లాస్ రాడ్ వైట్ ప్రిసిపిటేట్ ఈజ్ నాట్ ఫార్మ్డ్ white precipitate is not formed potassium is absent so it is sixth group analysis so next report ani petti danikinda anion 1 1 అని పెట్టి యానయా 2 కేటయాన్ సో మనకి ఇచ్చేది సింపుల్ సాల్ట్ కాబట్టి యానయా అనేది కేటయాన్ అనేది అది మెన్షన్ చేసి రాస్తే రిపోర్ట్ కు 2 మార్క్స్ ఉన్నాయి రిపోర్ట్ కు మాత్రమే 2 మార్క్స్ ఉన్నాయి సో ఇది ఓవరాల్ గా ప్రొసీజర్ సో దీంట్లో
ఏమన్న డౌట్స్ ఉంటే అడగండి. చూడండి, ఒక రోజు క్లాస్ తీసుకుంటాను, ఆ క్లాస్ లో ఓన్లీ ప్రొసీజర్ మేము క్వశ్చన్ అడుక్కుంటూ వెళ్తా ఉంటాను, మీరు ఆన్సర్ చెప్పుకుంటూ రావాలి. సో పార్ట్ బై పార్ట్ మీకు స్ప్లిట్ చేసి ప్రొసీజర్ ను ఎక్స్ప్లెయిన్ చేస్తూ డిక్టేట్ చేసినాను, బోత్ మీడియంస్, ఇంగ్లీష్ మీడియం కు, తెలుగు మీడియం. సో మీ రెస్పాన్స్ అంటే మీరు ఎంతవరకు రాసుకున్నారు, ఎంతవరకు చదివినారు అనేది నాకు ఐడియా రావాలి కాబట్టి. సో ఒకరోజు క్వశ్చన్స్ అడుగుతాను, ఓన్లీ క్వశ్చన్సే, మీరు ఫాస్ట్ గా రిప్లై ఇస్తూ పోవాల. సో ఎన్ని యాష్ టెస్ట్లు ఉన్నాయి, ఏ క్యాటయాన్కు యాష్ టెస్ట్ చేస్తాము, యాష్ టెస్ట్లు. నెక్స్ట్ మ్యాంగనైజ్ అయితే ఏమి సాలిడ్ యాడ్ చేస్తాము, నెక్స్ట్ మెగ్నీషియం అయితే యాష్ కలర్ ఏమి, అల్యూమినియం కు యాష్ కలర్ ఏమి, అల్యూమినియం క్యాటయాన్ ఏ గ్రూప్ క్యాటయాను, ఫిఫ్త్ గ్రూప్ రియేజెంట్ ఏమి, నెక్స్ట్ బ్రౌన్ రింగ్ టెస్ట్ లో యూజ్ చేసే రియేజెంట్ ఏమి, బ్రౌన్ రింగ్ టెస్ట్ చేసేటప్పుడు ఎక్స్ట్రాక్ట్ ను దేంతో న్యూట్రలైజ్ చేస్తాము, ఇట్లా మీకు క్వశ్చన్స్ అడుగుతూ పోతాం. సో కాబట్టి మీరు ప్రొసీజర్ థరోగా నేర్చుకొని ఉంటే, సో ఆ రోజు అడిగినప్పుడు క్వశ్చన్ కు ఆన్సర్ మీరు ఇవ్వగలుగుతారు. సో ఆల్రెడీ మ్యాక్సిమం మనము థియరీలో మ్యాక్సిమం క్లాసెస్ రివిజన్ చేసుకున్నాము. సో ఎస్పెషల్లీ గ్యాషియస్ స్టేట్ లో ఒక డెరివేషన్ లాస్ట్ ఒక్క సెంటెన్స్ మిగిలిపోయింది. సో మీరు క్లాస్ ఉందని ఆ రోజు లెఫ్ట్ అయిపోయినారు. సో అది గ్యాషియస్ స్టేట్ నెక్స్ట్ క్లాస్ నుండి కంటిన్యూ చేస్తా, నెక్స్ట్ క్లాస్ నుండి కంటిన్యూ చేస్తా. ప్లస్ యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన వీడియోస్ చూసున్నారా నిన్న? Yes, ma'am. నిన్న ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్, థర్డ్ గ్రూప్ యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన వాళ్ళు ఎంతమంది చూసినారో, సో వ్యూస్ చూస్తే తెలుస్తుంది నాకు, అర్థమైంది. మీరు ప్రాక్టికల్స్ లో మీ మార్క్స్ అన్ని ఈ ఆన్లైన్ క్లాసులకు ఎంతమంది అటెండ్ అయినారో దానిపైన డిపెండ్ అయి ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. సో క్లాస్ కు రెగ్యులర్ గా వచ్చిన వాళ్ళకు ఫుల్ మార్క్స్ పడి ఉంటాయి, అబ్సెంట్ అయిన వాళ్ళకు లీస్ట్ మార్క్స్, ఫెయిల్ మార్క్స్ పడతాయి, అది గుర్తుపెట్టుకోండి. చూడండి, స్ట్రెంగ్త్ ఎంత ఉన్నారు, ఇప్పటికి ఒక 5 మెంబర్స్ అంటే వాళ్ళకు నెట్ ప్రాబ్లమ్ తో లెఫ్ట్ అయి ఉండొచ్చు, బట్ 36 మెంబర్స్ అటెండ్ అయినారు, 36 మెంబర్స్. సో మీది స్ట్రెంగ్త్ ఎంత, మీరు ఎంతమంది ఈ రోజు క్లాస్ కు అటెండ్ అయినారో చూసుకోండి. 36 మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు క్లాస్ లో. ఎంత బేజార్ అవుతుందంటే మీకు క్లాస్ తీసుకోవాలంటే చూడండి, 36 మెంబర్సా. సో ఈ రోజే 4 అవర్స్ ఉంది కంటిన్యూస్ గా క్లాసెస్, సెకండ్ అవర్ నుండి కంటిన్యూస్ గా ఉంది, సెకండ్ అవర్, థర్డ్ అవర్, ఫోర్త్ అవర్, ఫిఫ్త్ అవర్. సో చెప్పేకి మాకు బాధ లేదు, వినేకి మీకు చాలా బాధ అయిపోయింది. చూడండి, సెల్లు పెట్టుకొని చూసాక మీకు బాధ అయిపోయింది, జాయిన్ అయినారు లెఫ్ట్ అయిపోయినారు అంతా, 50 మంది జాయిన్ అయినారు, 36 మంది మిగిలినారు, మిగిలిన వాళ్ళంతా లెఫ్ట్ అయిపోయినారు, వాళ్ళకి చాలా బాధ అయిపోయింది క్లాస్ విని. ఇప్పుడు ప్రొసీజర్ రాసుకున్న దాంట్లో కానీ ప్రొసీజర్ ఎక్కడైనా మేము సరిగ్గా రాసుకోలేదు అంటే అడగండి, చెప్తా తొందరగా చూసుకోండి. లాస్ట్ వన్ లాస్ట్ వన్ ఏదమ్మా? టు ద సెకండ్ పార్ట్ ఆఫ్ సోడియం, అది ఒకసారి చెప్పండి. సోడియం పొటాషియం టార్ట్రేట్ ఎక్కడ వరకు రాయలేదు నువ్వు? సోడియం పొటాషియం టార్ట్రేట్ సొల్యూషన్ ఇస్ యాడెడ్ సోడియం పొటాషియం సెకండ్ పార్ట్ టు ద సెకండ్ పార్ట్ సోడియం పొటాషియం టార్ట్రేట్ సొల్యూషన్ ఇస్ యాడెడ్ వైట్ ప్రిసిపిటేట్ ద సైడ్స్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్ ఇస్ స్క్రాచ్డ్ విత్ ఏ గ్లాస్ రాడ్ ద సైడ్స్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్ The sides of the test tube is scratched with a glass rod. The sides of the test tube is scratched with a glass rod. White precipitate is not formed. White precipitate is not formed. Potassium is absent. Okay, ma'am. Thank you, ma'am. Inka nana? Ma'am, confirmation test of manganese cheppandi, ma'am. Manganese, raskoma. Fourth group. మ్యాంగనీస్ సో వైట్ ప్రిసిపిటేట్ టర్న్ టు బ్రౌన్ మ్యాంగనీస్ ఇస్ ప్రెసెంట్ టెస్ట్ ఫర్ మ్యాంగనీస్
The precipitate is dissolved in nitric acid. The precipitate is dissolved in concentrated nitric acid. The precipitate is dissolved in concentrated nitric acid. Solid lead peroxide is added. Just a pinch add this, Samantha. Just a pinch. Solid lead peroxide is added and boiled. Solid lead peroxide is added and boiled. Diluted with water and kept in a burette, the test tube stack. Pink color is settled down. Manganese is confirmed. ఇంకా ఎవరైనా పెండింగ్ పెట్టుకొని ఉంటే అడగండి. ఆ శిరీష చెప్పమ్మా. మ్యామ్ యూట్యూబ్ లింక్ మళ్ళీ పెట్టండి మ్యామ్. యూట్యూబ్ లింక్ పెట్టామన్నారు. కొంచెం గట్టిగా మాట్లాడు శిరీష. గట్టిగా యూట్యూబ్ లింక్ పెట్టామన్నారు కదా మ్యామ్. ఆ పెట్టాను. అది ఒకసారి మళ్ళీ పెట్టండి మ్యామ్. పెట్టాలా వాట్సాప్ లో? మ్యాంగనీస్ కింద జింక్ చెప్పండి మ్యామ్. అట్లే రాసుకో, జింక్ రాసుకో. మ్యాంగనీస్ కింద కాదు జింక్, మ్యాంగనీస్ పక్కన రాసుకుంటావు జింక్ లో. Yes, ma'am. Filtrate is acidified with dilute HCl. Filtrate is acidified with dilute HCl. Excess of ammonium hydroxide is added. Filtrate is acidified with HCl and boiled off to expel HTS gas. HTS gas is passed. HTS gas is passed. Acidified with dilute HCl and HTS gas is passed. White precipitate is formed. Zinc is present. Confirmation test for zinc. To the above precipitate, few drops of concentrated HNO3 and cobalt nitrate solution are added and a filter paper is soaked in it and bunt it. Green ash is obtained. Zinc is confirmed. Inkamma. Then confirmation test for ferric iron tarvata ma'am. Confirmation test for ferric iron raskunava?
ఆ రాసుకున్నాను మేము అది ఫిల్టరేట్ అని చెప్పి మళ్ళీ చెప్పినారు మేము ఏదో ఫెర్రస్ ఫెర్ర ఎక్కువ అయిపోయిన తర్వాత ఫిల్టరేట్ ఎస్ మ్యామ్ ఫిల్టరేట్ రాసుకో ఈజ్ నాట్ ఇన్ ఎల్లో కలర్ ఫిల్టరేట్ కలర్ ఈజ్ నాట్ ఇన్ ఎల్లో లేదా ఫిల్టరేట్ ఈజ్ నాట్ ఇన్ ఎల్లో కలర్ క్రోమియం క్రోమియం ఈజ్ అబ్సెంట్ క్రోమియం ఈజ్ అబ్సెంట్ అల్యూమినియం టెస్ట్ రాసుకున్నావా అల్యూమినియం టెస్ట్ రాసుకున్నావా గాయత్రి నో మ్యామ్ రాసుకో ఎవరైనా ఒక చదవండి రాసుకున్న వాళ్ళు ఎవరైనా ఒకరు అల్యూమినియం టెస్ట్ చదవండి థర్డ్ గ్రూప్ అల్యూమినియం టెస్ట్ చదవండి అమ్మా రాసుకో అల్యూమినియం థర్డ్ గ్రూప్ డైల్యూట్ హెచ్సిఎల్ ఈజ్ యాడెడ్ acidified with dilute HCl and excess of ammonium hydroxide is added acidified with dilute HCl and excess of ammonium hydroxide is added white gelatinous precipitate is formed white gelatinous precipitate is formed aluminium is present white gelatinous precipitate is formed aluminium is present next conformation test for aluminium ash test ide test akkada raaskuntavu blue ash form next inka em doubts unnaya inka evarkana doubts unte cheppandi amma అర్థమైంది అందరికి అందరికి అర్థమైంది అమ్మా అర్థమైంది ఇంకా ఏమైనా పెండింగ్ ఉంటే అడగండి చూడండి ఒక అబ్జర్వేషన్ నోట్స్ పెట్టి సో హెడ్డింగ్ సిస్టమేటిక్ ప్రొసీజర్ ఫర్ క్వాలిటేటివ్ అనాలిసిస్ ఆఫ్ ఇనార్గానిక్ సాల్ట్ సిస్టమేటిక్ ప్రొసీజర్ ఫర్ qualitative analysis of inorganic salt ani heading betti so preliminary test nundi report varaku preliminary test nundi report varaku nee observation notes lo first raasesi observation notes lo raasesukoni next page tippi andulo ee experimental part maatrame raaskoni pettukondi two salts ku ఏమి ఎక్స్పెరిమెంటల్ పార్ట్ అంటే ప్రిలిమినరీ టెస్ట్ లో ఆ ఫోర్ ఎక్స్పెరిమెంటల్ అంటే ఓన్లీ ఎక్స్పెరిమెంట్ మాత్రమే రాస్తారు ప్రయోగ భాగం సో పేర్లు రాసి యాక్షన్ ఆఫ్ హీట్ ఎట్లా చేయాలో కూడా రాయాలి నెక్స్ట్ ఫ్లేమ్ టెస్ట్ ఎట్లా చేయాలో కూడా రాస్తాం అట్లా ఎక్స్పెరిమెంటల్ పార్ట్ ప్రిలిమినరీ టెస్ట్లకు యానయాన్ ఐడెంటిఫికేషన్ టెస్ట్లు రాసేసేయండి రాసి నెక్స్ట్ కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ యానయాన్స్ సోడియం కార్బనేట్ ఎక్స్ట్రాక్ట్ హారిజాంటల్ గా రాసేసి ఒక టెస్ట్ కు పట్టేంత స్పేస్ వదులుతారు అమ్మోనియం క్యాటయాన్ ఐడెంటిఫికేషన్ టెస్ట్ అండ్ కన్ఫర్మేషన్ అనే హెడ్డింగ్ పెట్టి ఐడెంటిఫికేషన్ టెస్ట్ విత్ ఎన్ఏఓహెచ్ సొల్యూషన్ ఎక్స్పెరిమెంటల్ పార్ట్ రాస్తారు సో అబ్జర్వేషన్ ఇన్ఫరెన్స్ ఎంటీ పెట్టండి ఖాళీగా మరి గ్రూప్ సెపరేషన్ టేబుల్లో హారిజాంటల్ అన్నీ ఏమేమి రియాజెంట్స్ యాడ్ చేస్తున్నామో అదంతా రాసి పెడతారు వర్టికల్ గా రాసేవి ఎంటీ పెట్టండి సో ఒక టూ సాల్ట్స్ కు రాయండి అట్లా టూ సాల్ట్స్ కు అర్థమైందా ఒక పేజ్ వదిలేస్తారు ఫస్ట్ సాల్ట్ కు రాసి ఒక పేజ్ వదిలేయండి ఎందుకంటే ఏ గ్రూప్ క్యాటయాన్ ఉందో ఆ గ్రూప్ క్యాటయాన్ కు రిలేటెడ్ అనాలిసిస్ టేబుల్ వేసుకోవాలి కాబట్టి కంప్లీట్ గా ఎంత వరకు గ్రూప్ సెపరేషన్ టేబుల్ లో వరకు రాసేసి అది కిందది ఎంటీ పెట్టుకుంటారు సో అట్లా టూ సాల్ట్స్ కు రాసి పెట్టండి
सो राशि कंटता प्रोसीजर सो रासे प्राक्टिस इप्ड चपिंदे अर्थम कॉलेदा मैम रिपोर्टेड लो कंफर्मेशन नेगेटिव चार्ज पॉजिटिव चार्ज अभी रास्ता अंत सो इधी नेक्स्ट वीक सो लैब गैस सिलिंडर वेंटने स्टार्ट अड़गे रम्मन सार अभी सक्सेस हेल्थ इश्यूस प्रॉब्लम साइंस मिम्मल रम्म एग्जाम्स सो मोस्टली विदिन अ वीक लो उन्ना आश्चर्य पोये पनले काबट्टि मीकु मुंदु नुंडि चेप्तुन्ना अपडेट गा प्रिपेयर्ड गा उंडंडि रिविजन क्लासुलु विन्न वाळ्ळकु इप्पुडु प्रॉब्लम अनिपिस्तदु क्लासुलु अटेंड गा अन्न वाळ्ळु इप्पुडु मल्ल अंत चदुवुकोवाल सो कोंचेम तरुवगा प्रिपेयर अय्यि उंडंडि ओके मैम इमीडियेट गा मीकु डेट चेप्तारु डेट चेप्पिनप्पुडु नुव्वु प्रिपेयर्ड गा उंटे फास्ट गा रायगलुगुतावु ऑलरेडी एग्जाम फीस कट्टावु काबट्टि मीतो प्रॉब्लम लेदु सो इमीडियट फस्ट इयर एग्जाम प्रिपेर्ड उ टाइम टेबल वेसको इंडल्लू टाइम टेबल प्रिपरेशन स्टार्ट लांग्वेज सब्जेक्ट्स स्प्लिट प्राक्टिस की स्टार्ट सो थियरी हाइपोथेसिस प्राक्टिकल्स एग्जाम्स कंटे मुंदे कदा मैडम उंडेदी मामूलुगा अदी चोपेक लेदम्मा अदी एट्ला यूनिवर्सिटी फाइनलाइज चेस्तुंदी अदी सो काबट्टी यूनिवर्सिटी चेप्पिन दानि प्रकारं पोतां सो प्राक्टिकल्स मुंदा थियरी मुंदा अनेदी यूनिवर्सिटी कन्फर्म चेस्तुंदी ओके मैम इंका मैम मैम सेकंड ग्रूप एनालिसिस लो बिस्मत उंटुंदा मैम మనకు ల్యాబ్ లో మనం ఒక కాపరే నమ్మ ఇచ్చేది ఇంకేవి ఇవ్వము సెకండ్ గ్రూప్ లో కాపర్ టెస్ట్ ఒకటే చేసుకుంటారు మేము కన్ఫర్మేషన్ ఓకే మామ్ ఇంకా సో మీకు పీజీ లో ఇవన్నీ ఉన్నాయి అందుకు ప్రొసీజర్ అదే విధంగా డిజైన్ అయింది కాబట్టి మీకు అట్లా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము అక్కడ మీకు ఇస్తా ఇక్కడ మనం ఇచ్చేది గ్రూప్ ఒక గ్రూప్ ఒక కేటగాను अभी सैकंड ग्रूप कापर इंकम्मा इंकेम डेवा सो नैक्स्ट नैक्स्ट एम चेस्ट एवरना मीरे कोई टापिक मे नेम इस्ते सेमिनार चारा टापिक डिस्क्राइब एक्सप्लेन सेमिनार्स अलवा नेकेंड इय सेमिनार्स अभी इंट्रस्ट उपिक डिडे मम्मी इतम सो कोई टापिक टापिक मेमे कॉल पीपीटी सैंड नी नोट्स उ स्का
सो शेयर చేసుకుంటూ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ పోయేదే చూడండి బట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇవ్వండి సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏమి లక్ష్మి విధిలా లెఫ్ట్ అయిపోయిందా సో కొంతమంది యశోద గాయత్రి మీరంతా కొంచెం ఏదైనా ఒక టాపిక్ చూసుకొని ఫస్ట్ ఈజీగా ఇచ్చే ట్రై చేయండి ఆ లిక్విడ్ క్రిస్టల్స్ సో లిక్విడ్ క్రిస్టల్స్ లో ఒకటే క్వశ్చన్ కదా లేదు ఇనార్గానిక్ కెమిస్ట్రీ అయితే స్ట్రక్చర్ ఆఫ్ డైబోరియన్ లేదు సిలికాన్స్ ఈజీగా ఉండే ఫస్ట్ ఇచ్చే ట్రై చేయండి సో మాకు ఈజీ అనేది కాదు మీకు ఏది ఈజీనో అది ఇయ్యండి సరేనా అట్లా సో మీకు ఫస్ట్ ఇయర్ నుండి అవి చేస్తూ ఉంటే సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది అంతే సరేనమ్మా సో మరి లెఫ్ట్ అవుదామా ఇంకా ఏమైనా ఉంటున్నాయా मन एनर्जी खर्च కాకూడదు లెక్చరర్ లే పాఠాలు చెప్పాల మనం వినాల అది మన పద్ధతి కదా అలా ఏం లేదు మన సెమినార్ ఏందమ్మా అంటే ఒక్కరన మా తృప్తి కోసమే సర్లే మేడం నేను ప్రిపేర్ అయిస్తామా ఒక్క చెప్పరు కదమ్మా ఆ సరేలే సో నెక్స్ట్ క్లాస్ లో గ్యాషియస్ స్టేట్ లో ఉన్న రిలేషన్షిప్ డెరివేషన్ ఉంది కదా అది కంటిన్యూ చేసి గ్యాషియస్ స్టేట్ ఫినిష్ చేద్దాం సరేనా ओके मैम लेफ्ट आई पोदामा ओके